నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. 10వ అధ్యాయం 27-28 వచనాలు చదువుకుందాం. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులు అయినట్లు దేవుని జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకున్న యాజకులు, లేవీలు, ద్వారపారకులు, గాయలు, నెతీనీయులు అందరూ, గమనించండి మాటలు, దేవుని దాసులైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనల కట్టడలను ఆచరించుదమని శపథము. చెప్పండి, ఏం మూనారంట? శపథం. శపథం అంటే ఏంటి? శపథం అంటే ఏంటి? మీరు ఎప్పుడు శపథాలు చేశారా? ఎందుకు చేయరు? చేస్తుంటారు. అనవసరమైన శపథాలు. చూడు, ఇంకా నా కంఠంలో ప్రాణం ఉన్నగా నీతో మాట్లాడతానో లేదు, అనవసరమైన శపథం. నువ్వు కంఠంలో ప్రాణం ఉంటే లేకపోతే నువ్వే మాట్లాడతావు? డైలాగులు చూడేట్టున్నాయో, కంఠంలో ప్రాణం ఉండగా. కంఠంలో ప్రాణం పెట్టిన దేవుని స్తుతించడం మానేసి ఈ పిచ్చి శపథాలు చేసుకుంటా కూర్చుంటే పెట్టినారా? శపథం ఇలాంటి శపథం అయి ఉండాలి. ఏంటంటే వాళ్ళు ఏమని చేశారు? శపథం యెహోవా నిబంధన కట్టడలను అనుసరించుదామని శపథము, పూని ప్రమాణము. కాబట్టి మీకే తెలియాలి ఏం శపథం చేయాలో. ప్రభా, నీకోసం నేను రోషంగా పొలుస్తాను ప్రభా, శపథం చేయండి. అది మనం చేయాల్సిన శపథం ఏంటంటే, చచ్చిన నేను నిద్రలేచిన తర్వాత బైబుల్ చదవంది, బైబుల్ నేర్చుకుంది, బైబుల్ కంటతో పెట్టండి, బైబుల్ చూడకుండా రాయింది, నా ఆలోచనలో బైబుల్ నా నోట్స్లో రాయింది, నేను ఫోను ముట్టను, ఇది శపథం. నేను వేకూసామున 5 గంటలకి నేను నిద్ర లేకపోతే నాకు సిగ్గు లేదు, ఇది శపథం. అదే కదా, సిగ్గుమాలిన జల్లర పొట్టు గాలికి ఎగురునట్లు నాను మన శపథం. నేను ఎవరితో గొడవ పెట్టుకోను ప్రభువా, నీ ప్రేమనే చూపిస్తా, నాలో నీ ప్రేమే కనిపించాలి, ఇది శపథం. చేయాల్సిన శపథం ఇదైతే, వాళ్ళు ఎన్నో శపథాలు చేశారు ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు చదివినప్పుడు 30వ వచనం చూడండి, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం అనుకుంటా, రైట్? 30 చూడండి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెల్ని యొక్క వారి కుమార్తెలను మా కుమారులకు, అంటే మేము ఏంటి, అన్య వివాహాలు చెయ్యవు, మా బిడ్డల్ని దేవుని బిడ్డలకే ఇస్తాం, దేవుని బిడ్డల్ని మా ఇంటికి తెచ్చుకుంటాం, అబ్బా ఇది శపథం. అంతేగాని అనవసరమైన శపథాలు కాదు. వింటున్నారా? 31వ వచనం ఒక శపథం ఉంది అక్కడ, దేశపు జనులు విశ్రాంతి దినం ముందు అమ్మకపు వస్తువులనే కానీ, భోజన పదార్థాలనే కానీ అమ్ముటకు తెచ్చుటకు విశ్రాంతి దినము కానీ పరిశుద్ధ దినము కానీ వాటిని, అబ్బా మీరు శపథం చేయాలి. ఆదివారం మేము పొప్పే వండుకుంటాం, శపథం. ప్రాణం పోయిన మాంసం వండం ప్రభా, సోమవారం తింటాం. అయితే సోమవారం నుంచి శనివారం దాకా రోజు తినండి, ఎందుకంటే ఆదివారం మీరు చురుగ్గా ఉండాలి. మీరు ఆదివారం వంకతో మీరు శపథం అంటే అట్టు ఉండాలి. మేము దేవుని కొరకు ఈ దినాన్ని కేటాయిస్తాం, ఈ దినం ఎక్కువ చురుగ్గుంటామండి మేము, ఈ దినం ఎక్కువ దేవుని కొరకు కష్టపడతామండి, శపథము చేసిరి. కాబట్టి ఇది నిర్ణయాలు చేయవలసిన సమయం.